ఇది అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ ఈ జంక్షన్ వేదికగా జనసేన పార్టీ అనకాపల్లి తరపు నుండి గుడివాడ అవర్నాదికి సవాల్ విసురుతున్నాం ఈ రోజు నువ్వు విశాఖపట్నంలో విజయవాడలో నీ పార్టీ కార్యాలయాల్లో లేకపోతే సర్క్యూట్ హౌస్లోనో మాట్లాడుతామా దమ్ముంటే నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మీద నువ్వు 2019 లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అనకాపల్లి ఎంత నాశనమైపోయిందో ఎంత వెనకబాటుతనానికి గురైందో ఇక్కడ ఉన్నటువంటి మా ఆత్మ గౌరవం ఎంతగా దెబ్బతిందో మా పరిశ్రమలు ఎలా నాశనం చేసావో మా భూములను ఎలా కబ్జా చేసావో ఈ నియోజకవర్గంలో ఉండే వనరుల్ని ఎలా నాశనం చేసావో వీటి మీద చర్చకురా వీటి మీద చర్చకు రాకుండా మూడు రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ నువ్వు తర్వాత మాట్లాడుదు గానీ రాష్ట్రస్థాయి సమస్యల మీద ఈ రోజు ఈ చేతకాని నువ్వు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ విధానాల మీద ఆయన మాట్లాడుతుంటే ప్రభుత్వ విధానాల మీద పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే అవి సమాధానం చెప్పడం చేతకానటువంటి నువ్వు ఈ రోజు పదే 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 పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతా ఉన్నాం నిన్నే చెప్పారు పళ్ళు రాలగొడతామని సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న మీడియా ముందుకు వచ్చావు అమర్నాథ్ ఇక్కడ నుంచి నిన్ను ఉపేక్షించే ప్రసక్తి అయితే లేదు ఈ రోజున ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంతో మొదలు పెడతా ఉన్నాం నీ సమస్యల ప్రతిదీ ఎండగడతాం నియోజకవర్గంలో నీ బాగోతం ఏంటో ఈ రాష్ట్రం మొత్తానికి చూపించబోతా ఉన్నాం అనకాపల్లి జనసేన పార్టీగా దమ్ముంటే వీటి మీద చర్చకురా ఈ రోజు నిన్ను నమ్మి ఓట్లేసిన చెరుకు రైతులు ఎంత మోసపోయారో మాట్లాడు ఈ రోజు నిన్ను నమ్మి ఓట్లేసిన ప్రజలు రోడ్లు బాగోలేక ఎంత నరక యాత్ర పడుతున్నారో వాటి కోసం మాట్లాడు ఈ రోజు నీ అవినీతి కార్యకలాపాల కోసం మాట్లాడు ఇవి చేతకాని నువ్వు పవన్ కళ్యాణ్ గారు సింహంలో విశాఖపట్నం వస్తే బతిమాలుకొని ఏ పోలీసుల్ని పంపించి వేలాది మంది పోలీసులు పహారా కాయించి బతిమాలుకొని విశాఖపట్నం నుంచి పంపించిన మీరు ఈరోజు మాట్లాడుతూ పారిపోడని చెప్తాను ఏ అమర్నాథ్ నీకు పవన్ కళ్యాణ్ గారు దాకా ఎందుకు జన సైనికులం మేము ఎక్కడ ఉన్నాం ప్రతిరోజు అనకాపల్లి నియోజకవర్గంలో ఉంటాం నీలాగా రాత్రి అయితే మిందికి పో నీలాగా ఇక్కడ ఇల్లు లేకుండా లేవు ఈ నియోజకవర్గంలో ఈ అనకాపల్లి వాసులం మేము ఈ అనకాపల్లి బిడ్డలం మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీకు దమ్ముంటే ఇక్కడ చర్చకురా నువ్వు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నుంచి అనకాపల్లిలో ఏమేం చేసావో మేము రెఫరెండంగా తీసుకుంటాం అనకాపల్లి చర్చకురా ఇవి చేతక నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తే తరిమి తరిమి కొడతాం రోడ్ల మీద తిరగనియ్యం ఎక్కడున్నా సరే వెంటబడతాం వేటాడి నిన్ను పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడేసేదాకా కూడా నిద్రపోని సవాల్ చేస్తూ కబడతారు అమర్నాథ్.